हेलो नमस्ते वेलकम टू रत्नस किचन एंड व्लॉग्स बहुत नैन वंटिंटिकि उपयोगपड़े कोई चिट्कालनि वीडियो चूपिस्तुन्नानंडि मनं चाला सार्लु आन्लैन नुंचि फुड आर्डर चेसुकुंटाम अलागे आ फुड आर्डर तो प्लास्टिक बाक्स लने वस्तू उंटायि कदा अवि दांट्लनि उपयोगिंचि लीफी वेजिटेबल्स नि एला स्टोर चेसुकोवालो नेनु वीडियोलो चूपिस्तानंडि अंटे कोत्तिमीर करिवेपाकु अवि एक्कुवगा पडैपोतू उंटायि कदा వాటిని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్లో పెడితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ నోటిఫికేషన్కి వస్తాయండి. ఇప్పుడు నేను గ్రోసరీ మార్కెట్ నుండి కరివేపాకుని కొని తీసుకొచ్చానండి. దీన్ని ఎక్కువ రోజులు నేను స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే ఏ విధంగా స్టోర్ చేసుకుంటానో నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువ రోజులు కరివేపాకు అనేది ఉండదు. అటువంటప్పుడు మనము ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను గ్రోసరీ మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఈ కరివేపాకుని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్లో వస్తుంది కదా, దీన్ని ప్లాస్టిక్ కవర్ నుంచి బయటకు తీసేసేసి ఒకసారి కొంచెం తడి ఏమైనా ఉంటే టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ ఒకసారి ఒత్తుకుంటే సరిపోతుంది. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే మనం తెచ్చుకునే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, ఫుడ్ ఆర్డర్ చేసుకునే ప్లాస్టిక్ డబ్బాలు శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉంచుకున్న ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో న్యూస్ పేపర్ కానీ లేదంటే టిష్యూ పేపర్ కానీ అడుగుని పెట్టుకోవాలి. టిష్యూలు అయితే ఒక రెండు మూడు టిష్యూలు పెట్టుకుంటే కలిపి ఒకసారి ఆ విధంగా అడుగుని పెడితే సరిపోతుందండి. న్యూస్ పేపర్ అయితే ఫోల్డ్ చేసుకుని రెండు మడతల కింద పోటీ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను టిష్యూలని రెండు మూడు టిష్యూలను కలిపి ఈ విధంగా పోల్డ్ చేసి పెట్టానండి. ఇలాగ రెమ్మల కింద పెట్టుకున్నా కూడా అవి రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి రాలిపోతాయి. కానీ నేనైతే ఇలా రెండు మూడు పెట్టి తర్వాత మిగిలినవన్నీ కూడా విడదీసేసే స్టోర్ చేస్తాను. తడి అనేది లేకుండా ఒకసారి మనము ఒక క్లాత్తో కానీ ఏదైనా టిష్యూతో కానీ అతుకున్నాం అనుకోండి, ఏమైనా తడి ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనకి ఎంత అయితే ఉందో కరివేపాకు అంతటిని కూడా ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా ఇందులో బాక్స్లో పెట్టేసుకోవాలి. బాక్స్ మూత కూడా టైట్గా ఉండేలాగా చూసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా విడదీసుకుని ఇందులో పెట్టేసుకున్న తర్వాత మరలా రెండు మూడు టిష్యూలు కలిపి పైన పెట్టుకుంటే సరిపోతుంది. టిష్యూలు అయితే రెండు మూడు పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ అయితే రెండు మడతల కింద ఫోల్డ్ చేసి పెట్టుకుని ఈ మూతని టైట్గా పెట్టుకుంటే ఈ విధంగా టైట్గా పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా మనం ఎలా తెచ్చామో అలాగే ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా, కొత్తిమీర బాగా తొందరగా పాడైపోతుందండి. కొత్తిమీరని మనం మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే దాన్ని తాడుతో కట్టేస్తారు కదా, దాన్ని ఇలాగ ఇప్పేసేసి అందులో ఏదైనా పాడైపోయినాయి ఉంటే తీసేయాలండి. ఒకటి పాడైందంటే దాని నుంచి ఇంకోటి అలా పాడైపోతూ ఉంటుంది కదా, మొత్తం అంతా పాడైన ఏమైనా ఉంటే తీసేసుకోవాలి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా క్లీన్గా చేసుకున్న తర్వాత దీనికి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి వేళ్ళు ఉంటాయి, రూట్స్ ఉంటాయి కదండి, రూట్స్ తెచ్చేస్తారు కదా, ఆ విధంగా కానీ రూట్స్తో తెచ్చుకుంటే ఏం చేయాలంటే వాటిని కట్ చేసేసుకోవాలి. నేను తీసుకొచ్చిన దీనికి రూట్స్ లేవు, కట్ చేసే ఉంది. వీటన్నిటిని కూడా సమంగా పెట్టుకుంటే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత న్యూస్ పేపర్లో ఈ విధంగా రోల్ చేసుకోవాలి. దోశ రోల్ చేస్తాం కదా ఆ టైప్లో దోశలాగా రోల్ చేసి ఆ చివర ఈ చివర కవర్ చేసేసుకుని దాని లోపలికి ఫోల్డ్ చేసేస్తే అలా ఉంటుందండి ఊడిపోకుండానే. అప్పుడు ఒక పాలిథిన్ కవర్లో పెట్టేసేసి దాన్ని ఇలాగా టైట్గా ఏదైనా ఒక ట్యాగ్ వేసేసుకున్నామంటే లేదంటే ఒక తాడుతో కానీ కట్టేసుకున్నా ఇలా ఉంటుంది. దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుందండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం ఏంటంటే కరివేపాకు కొత్తిమీర తొందరగా పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. అయ్యో నిన్నే తెచ్చాము ఈరోజు వాళ్ళు పోయింది అనుకోకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని యూజ్ఫుల్ చిట్కాలతో వీడియోస్